ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఆల్రెడీ వ్యాలంటైన్స్ డే సిరీస్ చూసారు, కానీ ఇది వ్యాలంటైన్స్ డే సీరియస్ వీడియో కాదు, సపరేట్గా మేము చేస్తుంది అనమాట. సో కపుల్ డ్రెస్ మాకు సూట్ అయిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. పూజ ఎలా ఉంది కపుల్ డ్రెస్? ఓకే ఓకేనా, బాగుందా? బాగానే ఉంది. మ్యాచింగ్ అయిపోయింది, సేమ్ కలర్స్. సో మీ నాన్న లైఫ్ లో ఎప్పుడు వేసుకొని ఉండడు ఇట్లా ఇట్లా వస్తాయి? నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి డ్రెస్లు వేసుకోవాల్సిన పరిస్థితిలో. వస్తుందని అనుకోలేదా? ఓకే. ఏ అప్పుడప్పుడు సరదాగా వేసుకోవడం తప్పులే. ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి అప్పుడప్పుడు మనం కూడా మన మనసులో భావాలు అందరికీ తెలిసేలా చేస్తున్నాం, మనం కూడా ఒకొక్కరు షేర్ చేసుకుంటున్నాం. సో ఈసారి వ్యాలంటైన్స్ డేకి పూజ తల్లి ఏదో క్వశ్చన్స్ అడుగుద్దంట. అడుగు ఫస్ట్. నీకు ఎప్పుడు మీరిద్దరు కలిసి ఒక నవ్వుకొని ఎప్పుడు ముందు అలా నవ్వుండవు. మీరిద్దరు కలుసున్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు తలుచుకున్నా పడిపడి నవ్వుతావు. ఆ సిచ్యువేషన్ ఏంటి? అది నీకు కూడా తెలుసు బాబా. ఒకరోజు ఏంటంటే ఈయనకి ఎక్కువగా హెల్త్కి సంబంధించిన అన్నీ కూడా చదవడం ఇష్టం. అలాంటి వీడియోస్ నన్ను చేయమంటాడు అనమాట. నాకేమో అవి నేను అంతగా గుర్తుపెట్టుకొని నేను ప్రజెంట్ చేయలేను అనమాట. తను చెప్పిస్తూ ఉంటాడు ఇలా చెప్పు ఇలా చెప్పు హెల్త్ సంబంధించిన వీడియోస్ అన్నీ. సరే ఒకరోజు ఏం చేశానంటే నీ వయసు చెప్పు నా వల్ల కాదు ఇది అన్న. అది నాకు బాగా గుర్తుంది. పండు మిరపకాయలు అవే కదా లోపల సీడ్స్, అవే ఎట్లా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అవన్నీ అనమాట. ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్, వాటి వల్ల అడ్వాంటేజ్ అన్నీ చెప్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళ సిస్టర్ కరెక్ట్, పండు మిరపకాయలు కూడా ఇంకోసారి చెప్పాడు మూతా కరెక్ట్ కరెక్ట్ అది దానికి రావాలా దీనికి. తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా అన్న చెప్పాడు ఒకసారి నాకు ఆ వీడియో పంపించండి. ఆ వీడియో ఎతికే క్రమంలో ఒకసారి విన్నా ఆ వాయిస్, నవ్వు ఆగల ఆ వాయిస్కి అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా అప్పుడేంటి పూజ వాళ్ళ నాన్న పూజ రూమ్లో పడుకొని నిద్రపోతున్నారు, ఇద్దరు నిద్రపోతున్నారు. నేను అప్పుడు ఆల్మోస్ట్ 12:30 అలా ఉంటుంది అనమాట. ఇంకా నాకు నవ్వు ఆగల, పడి నవ్వుతా ఉండా వచ్చి రూమ్లోకి వచ్చినప్పుడు నవ్వే. వెంటనే పూజ లేసేసి అసలు ఎందుకు నవ్వుతున్నావు ఏం అడగకుండా తను కూడా స్టార్ట్ చేసింది. ఇంకా మేము నవ్వి నవ్వి నవ్వితే అసలు ఏదైనా పలుతున్నది ఎవరో ఇవాళ ఇంట్లో ఏమైనా అయిపోయింది అనుకుని వచ్చేసిండ్రు. ఇక్కడ సిటీ కాబట్టి మనకు అసలు సౌండ్స్ బయట పోవు కాబట్టి సరిపోయింది. అసలు కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక మినిమం ఒక 1 అవర్ నవ్వాము ఆయన వాయిస్ వేసి. పూజ ఎగిరెగిరి బెడ్ మీద ఎగిరెగిరి. ఇంకా లాస్ట్కి పాప నాకు అది ఏమంటే ఎక్కువగా నవ్వేసి ఒకలాగా పొరపోయినట్టు అయిపోతుంది. పూజ నన్ను కొట్టు పూజ ఆ దెబ్బగానే ఆపుతానేమో అని పూజ కొట్టు కొట్టు అని. అది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అంత నవ్వు నవ్వింది అదే అన్నమాట. మంచి క్వశ్చన్ అడిగినావా? కాదు, నేను అర్ధరాత్రి వచ్చి నవ్వుతుంటే ఇంకేదో అయిపోయింది ఇంక ఎందుకు ఆపకుండా నవ్వుతుందంటే నేను గుర్తు నవ్వుతున్నా. నువ్వు చెప్పు దానికి ఆన్సర్. ఆన్సర్ నానే చెప్తాడు. నువ్వు అమ్మతో పడిపడి నవ్వింది ఏమండవు అంటే అసలు అసలు పడిపడి నవ్వేంత సిచ్యువేషన్ మామూలుగా నవ్వండి ఏమి రాలే. నేను ఎప్పుడైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదైనా ఇంత కట్ డ్రెస్ వేసుకున్నప్పుడు నవ్వలా? అప్పుడు కింద పడినప్పుడు ఒకసారి గోడ మీద నుంచి కింద పడ్డా నవ్వలేదు అప్పుడు. నవ్వేవా? నవ్వలే నవ్వలే నేను ఎప్పుడు అది పడిపోయి నవ్వలేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అమ్మలో నీకు నచ్చిన 3 qualities స్టార్టింగ్ చూడగానే నచ్చిన 3 qualities వివత్సమైన కమిట్మెంట్, మంచి ఎక్కువ హార్డ్ వర్క్, ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన లోకంలో తను ఉండడం. నాలో నచ్చిందా ఎవరిని హర్ట్ చేయడు మ్యాక్సిమం, ఎప్పుడు కూడా వీలైనంత వరకు నాకు కూడా చెప్తుంటాడు ఎందుకు అలా హర్ట్ చేస్తావు వాళ్ళని. తర్వాత ఎవరిని కూడా వదిలించుకోవాలనుకోడు. అంటే మనం అనుకుంటాం కదా అబ్బా ఏదైనా ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళు మనల్ని ఎక్కువగా ఇరిటేట్ చేస్తా ఉంటే మనం అనుకుంటాం అబ్బా వీళ్ళతో వద్దు వీళ్ళని వదిలేసుకుందాం అనుకుంటాం. ఈయన ఎదుటి వాళ్ళు శత్రువైనా సరే వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడ్డానమాట. సో ఏదో ఒక రోజు మారుతారు మంచిగా మనల్ని అర్థం చేసుకుంటారు అంటాడు. నేనైతే అట్లా అంత మరీ కేవలంగా బిహేవ్ చేసే వాళ్ళతో మనకేం అవసరం అంట,
కానీ ఆయన మాత్రం శత్రువులతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, వీలైనంత వరకు వాళ్ళని మార్చాలి. దేవుడు కూడా అనుకుంటాడు, దేవుడా వాళ్ళకి మంచి బుద్ధి ఇచ్చు కదా, అలా అనుకుంటాడు అనమాట. అదే నచ్చద్ది. తర్వాత మూడ ఇంకొకటి వచ్చి కేరింగ్ అనమాట. అంత బాధ్యతలు అందరికీ ఉంటాయి, బాధ్యతలు అందరూ ఉంటాయి, పెద్దోళ్ళని పిల్లల్ని అందరినీ అందరినీ బాగా కేర్ చేస్తాడు అనమాట. అంటే అమ్మ నాన్నని కూడా అపురూపంగా చూసుకోవడం, ఈవెన్ నన్ను పిల్లల్ని కూడా అపురూపంగా చూసుకోవడం, అది నాకు బాగా అంటే ఆ ప్లేస్లో నేనా లేకపోతే పూజీనా లేకపోతే వాళ్ళ అమ్మ అని లేకుండా, సో ఎవరైనా సరే ప్రాబ్లం అంటే తను చూసుకోవడానికి రెడీగా ఉంటాడు అనమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. మా అమ్మ ఒకసారి బాగాలేకుండా ఇక్కడికి వచ్చింది అనమాట, ఎక్కువగా ఫీవర్గా ఉండింది. సరే హాస్పిటల్లో అడ్మిట్ చేసాము, తీసుకెళ్ళాము హాస్పిటల్కి. తీసుకెళ్ళినప్పుడు వీల్ చైర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తే చెప్పు ఊడిపోయిందంట. ఊడిపోతే చెప్పు తొడిగాడంట ఆయన. ఇప్పుడు కూడా అమ్మ అంటుంది, అసలు నాకు భలే మనసు కష్టం అయిపోయింది, ఆ అబ్బాయి చేత నేను చెప్పు తొడిగించుకున్నానే అని. కానీ అసలు ఏం లెక్క చేయకుండా వచ్చి చెప్పు తొడిగాడు నాకు, అది నేను నాకు భలే బాధేసిందని అమ్మ చెప్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ చెప్పు తొడిగేది లేనిది అనేది పక్కన పెడితే ఒక బాధ్యతగా ఒక కేర్ తీసుకోవడం అనేది బాగా నచ్చద్ది. నాన్న నేను లవ్ చేస్తున్నాడని నీకు ఎప్పుడు అర్థమైంది? సో మాకు ఎంగేజ్మెంట్ సారీ పెళ్లి చూపులు అయిన తర్వాత ఫోన్ చేశాడు అనమాట. సో ఫోన్ చేసి ఆ మాట్లాడే విధానంతో అర్థమైంది, ఓ నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పి. అది లోపల ఇష్టమో కష్టమో నాకు తెలీదు, పైకి అయితే బాగా మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే మేము ఫస్ట్సారి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు తను ఫస్ట్ ఇలా షోల్డర్ మీద చేసుకున్నాడు. అప్పుడు అనిపించింది అఫెక్షనేట్గా ఉంటాడు అని చెప్పి అనిపించింది అనమాట. అంటే ఆ ఫస్ట్ టచ్ అనమాట, ఇలా ఫోల్డ్ చేసుకొని వెళ్దాం రా అన్నాడు అనమాట. అప్పుడు అందరూ అంటే అందరం చెన్నైలో కొనడానికి వెళ్ళాం. సో వీళ్ళ మదరు మా మదరు అందరూ ముందెళ్తా ఉన్నారు. సరే ఇట్లా హోల్డ్ చేసి రా అని చెప్పాడు. ఆ రోజు నువ్వే షర్ట్ వేసుకున్నావు గుర్తుందా? బ్లూ కలర్ చెక్కెడ్ షర్ట్. ఎస్, నేను అది ఫస్ట్ గిఫ్ట్ చేసిన షర్ట్ వేసుకొని వచ్చాడు అనమాట. వేసుకొని వచ్చి పెద్ద అద్దాలు పెట్టుకొని ధూమ్ ధామ్ హీరో లాగా వచ్చాడు అనమాట. సో నేను దూరం చూసి ఎంజాయ్ చేసుకున్నా, సూపర్గా ఉంటాడు అబ్బా అనేసి. అది ఇప్పటికే అర్థం కాలే, నేను ఇష్టపడుతున్నాను అర్థం కాలేదా ఇప్పటికి కూడా? ఓకే, మంచి మంచి ఆన్సర్ పాపం మీ నాన్న మాత్రం. అంటే నేను ఇష్టపడట్లేదా? నేను ఏమో తెలియదు, ఎక్స్ప్లోర్ చేయలేదేమో. నేను ఎక్స్ప్లోర్ చేయను, నువ్వు ఎక్స్ప్లోర్ చేయవు లవ్, నేను ఎక్స్ప్లోర్ చేస్తాను కదా ఇప్పుడు. ఓకే నెక్స్ట్. నీకు అమ్మ మీద వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? మనస్ఫూర్తిగా చెప్పాలి ఆన్సర్ మాత్రం. ఫస్ట్ అమ్మని చూసాడు, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? అంతసేపు ఆలోచించు, ముందే నువ్వు క్వశ్చన్ చెప్పండి, ప్రిపేర్ అయి ఉంటాడేమో. ఏముంది ఇంప్రెషన్? చూడంగానే ఏమనిపించింది? సరే ఫస్ట్ చూడగానే, ఫస్ట్ చూసినప్పుడు అమ్మ ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి? అది మొన్న అయిపోయింది, నువ్వు లేవు ఆ రోజు. అవునా? చెప్పలేకపోయాడు. చెప్పలేకపోయాడు. అని అంత గుర్తు ఎవరుకుంటది? అది అయిపోయిందిలే, నెక్స్ట్ ఇందాక అడిగిందే చెప్పు, ఇంప్రెషన్ అంటే చెప్పు. డైనింగ్ టేబుల్ లో అటు కూర్చోండి, నేను ఈ పక్క కూర్చోండి. చూడంగానే ఏమనుకున్నావు చెప్పు. ఇంకా ముందుగానే అనుకుని వచ్చాం కదా, ఇంకా అనుకునే దానికి ఏం లేదు అక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ప్రోగ్రామ్డ్ అన్నమాట. ఓకే, నేను చూడంగానే బా హీరోలా ఉన్నాడు, నన్ను అయితే ఖచ్చితంగా చేసుకోడు అనుకున్నా. చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ అది. పెళ్ళైనాక విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ బర్త్డే? పెళ్ళైనాక ఫేవరెట్ బర్త్డే నాదా? మనం లాస్ట్ పొలాల్లోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అది అదే కదా. అదే నాకు కాలేజీలో చదువుకున్నప్పుడు పెళ్ళైనాక పెళ్ళైనాక పూజ ఒకసారి చేసింది అనుకుంటా. సో యాక్చువల్గా అది స్టార్టింగ్ చెప్పాలా, అంత ముందంతా చేసుకున్నాం, రెడీ మధ్య ఎందుకులే డ్రాప్ అయిపోయింది, బ్రేక్ అయిపోయి ఇంకా మాకేంటంటే కంటిన్యూస్గా వస్తాయి అనమాట మేలో మేమిద్దరం.
జూన్ పాప ప్రణవ్ వచ్చి జూలై అలా కంటిన్యూస్ గా వస్తుంది మాకు. మళ్ళీ డేట్స్ కూడా ఉంటాయి కదా, నాది 31 నాది 4 37 ప్రణవ్ 25 2 ప్లస్ 5 7 నీ బర్త్డే 7th. ఓకే, నా బర్త్డే ప్రణవ్ బర్త్డే క్యాలిక్యులేట్ చేస్తా ఒకటి, నీ బర్త్డే నాన్న బర్త్డే క్యాలిక్యులేట్ చేస్తా ఒకటి. ఓకే ఓకే, అది ఇప్పుడు తెలిసింది. అమ్మకి ఇష్టమైన పాట ఏంటన్నా? కవీను మాధవా. మీ నాన్న కడవల సినిమా చూసా ఆయన? నేనేం చెప్పేదా, హిందీ పాటలు అన్న ఇష్టం. మేము ఏం పాట ఇష్టం నీక చెప్పు, తెలుసుకుందాం. నాకు ఒకటని కాదు, నాకు పాత పాటలు అన్ని చాలా ఇష్టం. ఏడు మాధవ్ అనే కాదు, తెలుగు మర్చిపోయాను, నేను చెప్తా. ఆ సిరివెన్నెల, సిరివెన్నెల పాటలు అన్ని ఇష్టం. క్లాసికల్ పాటలు అన్ని ఇష్టం. శంకరాభరణం. సరే, నేనే ఈ క్వశ్చన్ నేనే అడుగుతా. అట్లీస్ట్ వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం రొమాంటిక్ గా ఫస్ట్ కిస్ నన్ను ఎక్కడ పెట్టావు? అంటే ఐ మీన్ ఎక్కడ, ఏ ప్లేస్ లో గుర్తుందా? పెట్టు. అయ్యో వద్దమ్మా. సో నుదురు మీద కిస్ చేస్తే దానికి ఒక ఇది ఉందన్నమాట. అంటే అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అంటే మొత్తం బాధ్యతని ఇంకా లైఫ్ లాంగ్ నేనే మోస్తాను అని ఇది వచ్చింది అన్నమాట. అది తర్వాత. సో వ్యాలంటైన్స్ డే, ఈ వ్యాలంటైన్స్ డేకి నువ్వు నాన్న ఏమన్నా అడగాలనుకుంటున్నావా? అంటే ఎలా అంటే వస్తువులు అట్లనా లేకపోతే ఎట్లా? ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఇలా ఉండు నాకు ఇది కొని అట్లేదన్నా. ఇంక ఇది కొని అది కొని అడిగేదానికి ఛాన్స్ లేదనమాట, ఎందుకంటే నేను ఎప్పుడు ఏం కావాలన్నా వద్దండి అనమాట. అయ్యో కొత్తగా ఇది కొనిస్తావా లేదా అని అడిగే అంత లేదు. నాకు ఎప్పుడు ఏం కొనాలనుకున్నా నో అయితే చెప్పడం, నువ్వు తీసుకో అంటాడు. సో అందువల్ల కొత్తగా నేను అడగాల్సింది అయితే ఏం లేదు. ఇంకా ఆయనలో మార్చుకోవాల్సినవి ఏంటంటే కొంచెం ఓవర్ ప్రెషర్ తీసుకోవద్దంట. చిన్న చిన్న విషయాలు కూడా అదేందో ఆయన లైఫ్ అలా అనమాట, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఏం లేకపోయినా ఏదో ఒక టెన్షన్ వస్తుంది అనమాట. సో ఆ టెన్షన్లు వద్దు, వీలైనంత వరకు టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఉండు, మనం ఉండే నాలుగు రోజులు హ్యాపీగా ఉందాం అంటాను. కానీ అదేంటో ఆయనకి అలానే ఏం లేదబ్బా హ్యాపీగా ఉందాం అనుకుంటే అప్పుడు ఏదో ఒక టెన్షన్ వస్తుంది అట్లా అనమాట. అదొకటి మార్చుకోవాలి ఆయన, ఎందుకంటే జరిగేది జరగని ఏమవుతుంది, అయితే అతని తర్వాత చూసుకున్నాం, అయినప్పుడు దాని సొల్యూషన్ ఎత్తుకుదాం అనేసి కొంచెం రిలాక్స్గా ఉంటే బాగుంటుంది. నూనానా? కరెక్ట్, అదే కదా ఇంకేముంది. అమ్మలో నాకు నాకంట మీ నాన్న ఎత్తుకోవాలి. ఏముంది, హెల్త్ గురించి చూసుకోవాలా? అసలు హెల్త్ గురించి ఏం పట్టించుకోదు, నువ్వు ఉన్నావు కదా నన్ను పట్టించుకోవాలి. సో యాక్చువల్గా నా హెల్త్ గురించి అస్సలు పట్టించుకోను, తనే కేర్ తీసుకుంటాడు అనమాట. నాకు థైరాయిడ్ ఉంది, మార్నింగ్ తనకి మెలకు వచ్చినప్పుడు 4 o'clock అట్లా మెలకు వచ్చినప్పుడు లేచి నాకు ట్యాబ్లెట్ వేస్తాడు, ఎందుకంటే 1 hour గ్యాప్ ఉండాలి, నేను లేయంగానే కాఫీ తగ్గేది అలవాటు కాబట్టి. సో అలా ఏదైనా సరే తనే కేర్ తీసుకుంటాడు, నేనైతే నా హెల్త్ గురించి అస్సలు కేర్ తీసుకోను. అంతే, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, జనాలకు బోర్ కొట్టేస్తాం మన లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ కాదు. ఓకే, మీతో షేర్ చేసుకుంటూ మేము కూడా ఒకరికొకరి గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. సో ఎవరి మనసులో ఏముంది అంటే జనరల్గా చెప్పుకోం కదా, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం, అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నువ్వు ఒక లవ్ లెటర్ చెప్పమ్మా, లవ్ లెటర్ ఒకవేళ నాన్నకి ఇవ్వాల్సి వస్తే ఏమని రాసిస్తావు? నాకు లవ్ లెటర్ ఇదే లేదు పాప, నువ్వు ఎలా రాస్తారు కూడా నాకు తెలీదు. నువ్వు నాన్న కాలేజీలో చాలా మంది అమ్మాయిలు వెనకాల పడేవాళ్ళంట, కానీ భయం అంట. అమ్మాయిలు అంటే భయం అంట, ఏం మాట్లాడితే ఏమో అని అంటే భయం అంట. కానీ అమ్మాయిలు మాత్రం ఫాలో అప్ చాలా బీభత్సంగా ఉండేది అప్పుడు. సో ఫ్రెండ్స్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మోస్ట్లీ ఈ వీడియో వీలైతే ఇప్పుడే పెడతాను, లేకపోతే రేపు పెడతాను. సో ఎనీహో ఎప్పుడు పెట్టినా మనం మన లైఫ్ వ్యాలంటైన్స్ డేనో వెడ్డింగ్ డేనో అలా లేకుండా ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకొని పోయి లైఫ్ని హ్యాపీగా ఉంచాలి, ఉంచుకునేలా చూసుకోవాలి మనందరం కూడా, అదే అనిపిస్తుంటుంది నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.